ఓ మళ్ళీ చేసిన తర్వాత మీరు చాలా గ్యాప్ కనిపిస్తుంది, ఏంటి మేడం అసలు? మళ్ళీ తర్వాత గ్యాప్ అంటే ఆ మూవీ అయితే ఒక ప్రయోగాత్మకమైన మూవీ లాంటిది చేశాను. అది అందరికీ, ప్రజలకి తెలుసు, మీకు తెలుసు. బట్ ఆ మూవీ తర్వాత ఏమిటంటే కొంచెం గ్లామర్ క్యారెక్టర్స్ వచ్చాయన్నమాట. సో ఎప్పుడైతే గ్లామర్ క్యారెక్టర్స్ వచ్చాయంటే ఆ మూవీలో గ్లామర్ లేదా అంటే కాదు, అక్కడ క్యారెక్టరైజేషన్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి అలాగా చేయడం జరిగింది తప్ప, అంటే ఒక ట్రైబుల్ ఉమెన్ మీద, మన లంసింగ్ కానీ అరకు కానీ, లేకపోతే ఎందుకు శ్రీకాకుళం బాగా లోపలికి వెళ్తే అక్కడ టాప్లెస్ వేసుకున్న వాళ్ళు, సారీస్ కట్టిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. బట్ ఓకే, నేను ఆ దీనిలో కథని నేను రెడీ చేయడం జరిగింది కాబట్టి దీన్ని ఎవరిని అడిగినా అసలు చెయ్యరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే బాలీవుడ్లోనే అంత జనతామన్ అండ్ మందాకిని తప్ప ఎవరూ అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయలేదు. తమిళ్లోని కూడా చేయలేదు, కన్నడలో కూడా చేయలేదు, కానీ అంత కవర్ చేసుకొని. సో అంత డేరు ఎవరికి ఉండదు కాబట్టి ఇంక నేనే ప్లే చేయాల్సి వచ్చింది ఆ క్యారెక్టర్ని. దాని తర్వాత ఏంటంటే కొంచెం గ్లామర్ క్యారెక్టర్స్ ఆపర్చునిటీ వచ్చాయి. సో ఇంకా చాలామంది ఒపీనియన్ అంటే గ్లామర్ క్యారెక్టర్స్ నేను యాక్సెప్ట్ చేయలేదు, కొంచెం చేంజ్ అవర్, అంటే చేంజ్ అవర్ కోసమే ఈ మూవీ చేశానని కాదు, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్, సిస్టర్ క్యారెక్టర్స్ కానీ, లేకపోతే ఇప్పుడు అందరూ యంగ్ హీరోలు వస్తున్నారు, చిరంజీవి గారికి కూడా మదర్ క్యారెక్టర్ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అనే దానికి మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. కలల తీరు సీరియల్ అనేది లో నేను అప్పుడు ఇంకా వచ్చి ఒక 10-15 మూవీస్ చేశాను అంతే. సో తెలుగులో ఒక 4-5 మూవీస్ చేయగానే కన్నడలో బాగా బిజీ అయిపోయాను నేను. సో అప్పుడు కలల తీరాలు అనే కాన్సెప్ట్ని నా దగ్గరికి ప్రొడ్యూసర్స్ తీసుకురావడం జరిగింది. సో అది ఎలా అంటే దగ్గర దగ్గర 20 ఇయర్స్ ఏజ్ దీని నుంచి 60 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ వరకు ఉంటుంది ఆ క్యారెక్టర్ చేసిన. బట్ దాన్ని నేను యాక్సెప్ట్ చేసి ఛాలెంజ్గా తీసుకొని అప్పట్లోనే చేశాను. అందువల్ల చిరంజీవి గారికైనా సరే ఇప్పుడు మదర్గా చెయ్యొచ్చు, అంటే ఇస్ ఏ కళాకారుని, ఆర్టిస్టులు కాబట్టి ఏదైనా చెయ్యొచ్చు అనే దానిలోనే నేను కూడా ఆఫ్ లవ్లోనే గ్లామర్ క్యారెక్టర్లా, లేకపోతే నెగిటివ్ క్యారెక్టర్సా, కామెడీ క్యారెక్టర్సా, కామెడియన్స్ నేను చెయ్యని స్టార్ కామెడియన్స్ లేరనమాట, అందరు కామెడియన్స్తోనే చేశాను. సో అలాగే హీరోయిన్గా చేశాను, ఐటమ్ సాంగ్ చేశాను, అంటే అన్ని లాంగ్వేజెస్లోను. సో దానివల్ల ఏమిటంటే మళ్ళీ గ్లామర్ క్యారెక్టర్స్ అంటే వద్దులేండని నేను ఒక్క 3-4 సినిమాలు మాత్రమే తిరస్కరించడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే కొంచెం పొలిటికల్ వైపు కూడా నేను కొంచెం కాంట్రిబ్యూషన్ చేశాను కాబట్టి ఈ గ్లామర్ క్యారెక్టర్లు వద్దులే అని అనుకున్నాను అన్నమాట. ఎనీ మదర్ క్యారెక్టర్స్ కానీ అలాంటివి వస్తే చేయొచ్చులే అనేది. ఇక్కడ గ్యాప్ తీసుకున్నాను కానీ భోజ్పూరి అండ్ కన్నడ మూవీస్ చేశాను ఇక్కడ గ్యాప్ తర్వాత తెలుగులో. అలాగే ఇంకో విషయం ఏంటంటే మేడం, ఈ మూవీ మీరు ఒక ప్రయోగాత్మకంగా చేశారు, ఇందులో గుండు కూడా కొట్టించుకున్నారు. అవును. సో అలాంటివి ఏమైనా డిఫరెంట్ క్యారెక్టర్లు మీ దగ్గరికి ఏమైనా వచ్చాయా? అలాంటివి రాలేదు కానీ ఈ మధ్య కాలంలో ఒక డ్యూయల్ రోల్ చేయమని ఒక డైరెక్టర్ గారు వచ్చారు, రాజేశ్వర్ సంథింగ్ ఉంది. సో వచ్చారు, బట్ దాన్ని ఏమిటంటే కొంచెం గ్లామర్ అది యాడ్ అయ్యి ఉంది అనమాట. సో ఆ డ్యూయల్ రోల్ దీనికి. సో బట్ ఆ మూవీకి కూడా అంటే ఓమల్లిలాగా అవార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 100% ఆర్టిస్ట్కి వస్తుంది, మూవీకి వస్తుంది అవార్డు. సో అంటే అది ఏది, నంది అవార్డా, జాతీయ అవార్డు అనేది నాకు తెలియదు, కానీ బట్ ఆ డైరెక్టర్ చెప్పిన ఆ స్టోరీ కూడా చాలా అద్భుతమైన స్టోరీ అనమాట. సో డ్యూయల్ రోల్ తల్లి కూతుర్లు మధ్య ఒక హ్యాండిక్యాప్డు అండ్ ఒక మదరు. సో అలా ఉంది, బాగుంది, బట్ గ్లామర్ యాడ్ అయిందని నేను యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో గుండు కూడా నా మూవీ కోసం కొట్టించుకోవడం జరిగింది, చెప్తున్నాను కదా క్యారెక్టర్ కోసం, దట్ ఈజ్ మై ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో నేను ఏదైనా చేసేయాలి అని అనుకునే వ్యక్తిని అనమాట. అది ఏదనుకుంటే అది. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఓకే చాలామంది అనుకోవచ్చు ఒక హీరోయిన్ రేంజ్, హీరోయిన్లు కూడా సూపర్ స్టారు కృష్ణ గారితో హీరోయిన్ చేశాను ఎవరు నేననే మూవీ. బట్ ఇంకా అంతకంటే ఏముంటుంది, అంతకంటే స్టార్తో ఏముండదు కదా, ఆయనే పెద్ద స్టార్. బట్ అలాంటివి చేసి మళ్ళీ ఎందుకు ఈ క్యారెక్టర్స్ చేస్తారు అని అంటే, స్టిల్లు లైఫ్ లైన్లో ఉన్నాను అని అంటే దానికి కారణం ఏమిటంటే ఎనీ క్యారెక్టర్ అనమాట, అది కామెడీయా లేకపోతే గ్లామరా సాంగా
ఇది అదని లేదు, ఏదైనా చేశాను కాబట్టి ఇప్పటికీ నేను అలా ఉన్నాను అన్నమాట. ఈ మూవీకి, ఓమల్లి మూవీకి మీరే ప్రొడ్యూసరు డైరెక్టర్ అన్ని అవార్డులు అయితే తెప్పించింది. సో కమర్షియల్గా మీరు ఎలా, ఎంతవరకు వర్కౌట్ అయింది? కమర్షియల్గా అంటే సో ఎంతోమంది ఆ మూవీని ల్యాబ్ టైంలో కానీ ప్రసాద్ ల్యాబ్లో, నా మూవీలో వర్క్ చేసిన ఆల్ టెక్నీషియన్స్ అందరూ వెరీ లెజెండ్స్ అనమాట, వెరీ బిగ్ లెజెండ్స్ అనమాట. జస్దాస్ గారు కానీ, లేకపోతే చిత్ర గారు కానీ, లేకపోతే మన ఏమిటి మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇది కోటి గారు కానీ, లేకపోతే అలాగే రాంబాబు గారు కానీ అంటే లిరిక్ రైటర్ అనమాట రాంబాబు గారు, సో కెమెరామెన్ దత్తు గారు కానీ, లేకపోతే అలాగే అందరూ లెజెండ్స్ వర్క్ చేశారు నా మూవీకి. బట్ రిలీజ్ అనేది అది అందరికీ తెలిసిన మ్యాటర్. నా మూవీ అందరూ హిట్, చాలా పెద్ద హిట్ అవుతుంది, చాలా నేచురల్గా ఉందని. ఎందుకు నేచురల్గా ఉందనంటే, ఈరోజు కానీ ఇలాంటివన్నీ సుమలత గారు కానీ, జయసూద గారు కానీ, లేకపోతే మన రోజా గారు కానీ, సో వీళ్ళందరూ చేస్తున్నవన్నీ ప్రజలు కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో దట్ కైండ్ ఆఫ్ నేచర్కి అంటే దగ్గరగా ఉండే క్యారెక్టరైజేషన్ అనమాట ఓమల్లి అనేది. సో ఒక ట్రైబల్ ఉమెను, ఒక ఇన్నోసెంట్ ఉమెను, ఎలా అంటే ఒక పవిత్రతకి రెస్పెక్ట్ ఇచ్చి, ఒక భర్తని దీనికి ఎంత వాల్యూ ఇచ్చి, లాస్ట్కి అమ్మాయి ఎంత అన్యాయం అయిపోయి, ఎంత దీనస్థితిలో అమ్మాయి ఫుడ్ కూడా దొరక చనిపోయింది అనే కాన్సెప్ట్ మీద వెళ్ళాను నేను. సో డెఫినెట్లీ అందరూ అన్నారన్నమాట, అద్భుతమైన సాంగ్స్, పెద్ద హిట్ అయిపోతుంది సినిమాని. బట్ దాన్ని అంటే చెప్తున్నాను, ఎంత మేధావులు అయినా సరే అందరూ మన ఏమి మన ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారిలాగా మట్టిలో నుంచి వచ్చి అంత వెక్షించే పువ్వులాగా రాలేరు అందరూ. బట్ నా మూవీ ఏమిటంటే రీచ్ చేయలేకపోయాను నేను, రిలేట్ చేయడం కానీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లు దొరకడం కానీ ఇదంతా ఏమిటంటే. సునీల్ నారాయణ గారు అయితే నాకైతే రిలీజ్ ముందు వరకు 30 థియేటర్స్ ఇస్తానని చెప్పారు, ఇచ్చి లాస్ట్ మినిట్లో 4 థియేటర్స్ ఇచ్చారు. సో దానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఆ మూవీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఆ మూవీ చూడాలనేది. సో బట్ నేను రీచ్ అయ్యాల, ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా చేయాలంటే థియేటర్స్ కావాలి. బట్ థియేటర్స్లో చేయలేకపోయాను. అలాగే 3 టైమ్స్ నేను అనౌన్స్ చేశాను సినిమా రిలీజ్ చేసేస్తాను, అయిపోతుందని పబ్లిసిటీ ఇదంతాను. సో అనుకోకుండా నా సిస్టర్ డాటరు అంటే ఇట్స్ లైక్ మై డాటర్ అంటే అంత నాకు బాగా అటాచ్గా ఉండేదన్నమాట అమ్మాయి. సో అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం ఏమిండి, నా ఇంటి దగ్గర ఉంటూ హాస్పిటల్లో జాయిన్ అయ్యి 4 మంత్స్ సిక్ అయ్యి అమ్మాయి ఎక్స్పైర్ అవ్వడం, దాని అలా డిలే అయిపోయి తర్వాత ఆ పెయిన్లోంచి బయటకు రాలేక అలా కొన్ని 2-3 టైమ్స్ అనౌన్స్ చేయడం, ఒకసారి అనౌన్స్ చేసేసి పబ్లిసిటీ చేశాక థియేటర్ లాస్ట్ మినిట్ వచ్చేటప్పటికి థియేటర్స్ కనిపించట్లా. కానీ మీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ఇప్పుడు మీరు ఇప్పుడుగా సురేష్ బాబు గారు ప్రొడక్షన్ ఎప్పటి నుంచి ఉన్నారు, రామానాయుడు గారి దగ్గర నుంచి ఎన్నో లాంగ్వేజ్లో చేశారు ఆయన, ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా మీకు ఉంది, అలాగే ఆయన సపోర్ట్ కూడా మీకు ఉంది కదా. సో మీకు కూడా థియేటర్లు దొరకలేదంటారా ఇంత? అదే థియేటర్స్ అంటే నాకు అంటే అభిమన్యుడి పరిస్థితి అయిపోయింది నాది, అంటే అప్పుడు. ఇప్పుడంటే నాకు ఆ మెచ్యూరిటీ వచ్చింది, బట్ అప్పుడు ఏమిటంటే అభిమన్యుడు యుద్ధానికి యుద్ధభూమిలోకి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి ఎలా రావాలో ఆయనకి తెలియలేదు. అలాగే నేను ఆయన యాక్టర్ అనమాట, అంటే యాక్టర్గా నేను ఎంతైనా క్రియేట్ చేయగలను, ఎంతైనా ముందుకు దూసుకెళ్ళగలను, కానీ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఏమిటంటే అంటే ప్రొడ్యూసర్ మేమే కాబట్టి దాన్ని సపోర్టు లేదు. డైరెక్టర్గా అన్నీ నేనే చేయడం వల్ల ఏమిటంటే దీన్ని ఎలా తీసుకెళ్ళాలి ఏ విధంగా అనేది చెప్పాను కదా. నాకు సునీల్ నారాయణ గారు అయితే ప్రామిస్ చేశారు నాకు, మీరు ఆంధ్రాలో రిలీజ్ చేసేయండి, మీకు ఎందుకు తెలంగాణలో, ఆంధ్రాలో ఆల్మోస్ట్ అన్ని థియేటర్లోని 3 వీక్స్ ఇలాగ వెళ్ళింది, 25 థియేటర్స్ ఆర్ 30 థియేటర్స్లో నేను రిలీజ్ చేయడం జరిగింది. సో ఎందుకంటే రాజమండ్రిలో అయితే 4 వీక్స్ అండి హౌస్ఫుల్. అంటే మూవీని నేను చెప్పాను కదా, మట్టిలో పుట్టి కమలంలాగా వికసించేంత ఇది, ఇది అలా అలా పుట్టింది. బట్ దాన్ని బయటికి ప్రమోట్ చేసే అంత అదే దిల్ రాజు గారి చేతిలోనో లేకపోతే సురేష్ బాబు గారి చేతిలోనే పడుంటే డెఫినెట్లీ ఇది ఇస్ ఏ బిగ్ మూవ్ అయ్యి ఉండేది. అంటే చిన్న మూవే, ఇప్పుడు మన భాస్కర్ గారు మూవీ చేశారు పెళ్లి చూపుల మూవీ, వెరీ స్మాల్ మూవీ, బట్ ఇస్ ఏ బిగ్ హిట్. అంటే దాన్ని ప్రమోట్ చేసే దీనిలో నేను ఫెయిల్యూర్ అయ్యాను కొంచెం. సో అందువల్ల ఏమిటంటే సినిమాని
ఫైనాన్షియల్గా నాకు లాసే, బట్ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకే, నాకు స్పెషల్ స్టేట్ రెండు జ్యూరీ అవార్డ్స్ వచ్చాయి అనమాట, బెస్ట్ హీరోయిన్ అండ్ బెస్ట్ డైరెక్టర్. సో ఇప్పటికే అది చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ చేయలేదు, ఏమీ చేయలేదు. అవార్డు ఎంతవరకు మీకు చేతికి రాలేదు? రాలేదు, నాతోనే కాదు. 2013, 2014, 2015, 2016 అప్పటి వరకు అనౌన్స్ చేశారు ఇవి. ఇప్పటికీ వాళ్ళకి ఎవరికి అవార్డ్స్ ఇవ్వలేదు. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.